హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద మూడో విడత ఐదు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ఈరోజే చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది మనకు ఈరోజే చివరి తేదీ ఎందుకు అనే పూర్తి వివరాల కొరకు వీడియోను లాస్ట్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను ఇప్పుడే మీరు వీడియో కింద ఎర్ర కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ఇలాంటి వీడియోస్ని మీరు చూడగలుగుతారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలోకి అయితే జమ చేస్తుంది ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై రెండులో మూడో విడత డబ్బులు జమ చేయడానికి కూడా అధికారులు అయితే అయితే చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరైతే భూమి యొక్క పాస్బుక్లు అనేది తీసుకున్నారో ఆ రైతులందరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యాలయానికి అలాగే ఆర్బీకేకి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించి మీరు కొత్త భూమి యొక్క పాస్బుక్ జిరాక్స్ మీ వన్ బి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీ యొక్క అగ్రికల్చర్ ఎస్టిటేట్ను సంప్రదించి మీరు రైతు భరోసా కింద నమోదు అనేది చేయించుకుంటే మీకు ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందలు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలనైతే పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు మరొకసారి మీకు అందరికీ కూడా మన సబ్స్క్రైబర్ దేవుళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నాను దయచేసి ప్రతి రైతు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ రైతులందరికీ కూడా తెలియజేసుకొని మీరు కొత్తగా రీజ భూమి పాస్బుక్ తీసుకున్నటువంటి రైతులందరూ కూడా మీరు నేరుగా వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి మీకు అప్లై అనేది చేసుకుంటే ఈ రైతు భరోసా కింద మూడో విడత ఐదు వేల ఐదు వందలు మేలో అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది ఇది మనకు రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు పాత రైతులు ఎటువంటి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు డైరెక్ట్గా రైతు భరోసా కింద డబ్బులను అయితే జంప్ చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి